దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో అడ్డంగా బుక్ అయిన ముగ్గురు నిందితులను పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. ఈ మేరకు నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిని చెంచల్గూడ జైలు నుండి మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులను నాంపల్లిలోని ఎఫ్ఎస్ఎల్కు తరలించారు. అక్కడ వారికి స్వర పరీక్షలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేల బేరసారాల్లో బయటపడ్డ ఆడియో వీడియోలోని వాయిస్తో పోల్చి చూడనున్నారు. అటు ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక కీలకం కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అని తెలుసుకుందాం. భాస్కర్ చెప్పండి, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రెండో విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? చెంచల్గూడ జైలు నుంచి రెండో రోజు కస్టడీకి పోలీసులు ముగ్గురు నిందితులను కూడా తీసుకున్నారు. నేరుగా నాంపల్లిలోని ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి తీసుకెళ్లారు. ఈ ఎఫ్ఎస్ఎల్లో ఇప్పటివరకు మాట్లాడినటువంటి మాటలు, ఆడియోలు, వీడియోలు ఉన్నాయి కాబట్టి వాటిని ధృవీకరించడానికి, అధికారికంగా ధృవీకరించడానికి ఎఫ్ఎస్ఎల్ నివేదిక అవసరం. అది కోర్టులో సబ్మిట్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురుని నేరుగా ఎఫ్ఎస్ఎల్ తీసుకెళ్లారు. అక్కడ అది పూర్తయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రాజధాని ఏసీపీ ఆఫీస్ తీసుకొస్తారు. ఇదంతా కూడా ఒక గంట రెండు గంటలలోపు పూర్తయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఫామ్ హౌజ్లో మాట్లాడినటువంటి ఆడియో వీడియోతో పాటు వారి ఫోన్స్లలో ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది కరెక్టా కాదా, వాళ్ళు సంతోష్ జీ పేరు చెప్తున్నారు, తుషార్ పేరు చెప్తున్నారు, వాళ్ళతో మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి, కానీ అనేక రకాలుగా ఇది కాదు అని చెప్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వస్తే ఇది పూర్తి స్థాయిలో అధికారికంగా ధృవీకరించబడుతుంది. అందుకే పోలీసులు ఎఫ్ఎస్ఎల్ నివేదికకు సైతం తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎఫ్ఎస్ఎల్లో పూర్తి స్థాయిలో సంబంధించినటువంటి వీడియోలు, ఆడియోలు ఏవైతే ఉన్నాయో, రెండున్నర గంటల పాటు ఉన్నటువంటి ఫామ్ హౌజ్లో ఉన్నటువంటి ఆడియో వీడియో, గతంలో మాట్లాడినటువంటి ఫోన్ కాల్సు, సంతోష్ జీతో వాళ్ళు కలిసినటువంటి సందర్భం, తర్వాత వాళ్ళ టెక్స్ట్ మెసేజ్కి వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై, వారి మొబైల్ నుంచి వచ్చిందా రాలేదా, ఇదంతా నిజమా కాదా, వారికి వీళ్ళకి ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, వీటన్నింటిపైన కూడా ఎఫ్ఎస్ఎల్ ఒక అధికారికంగా నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఎస్ఎల్కు సంబంధించినటువంటి నివేదిక చాలా కీలకం కానుంది. ఇవాళ రెండు గంటల పాటు ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఇంకా చాలా క్లియర్గా విచారణ ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ ఇక్కడికి మరి కాసేపట్లో తీసుకొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తి స్థాయిలో వాటన్నింటికి సంబంధించినటువంటి నివేదిక సంబంధించినటువంటి కూడా రెడీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రామచంద్ర భారతి చాలా కీలకంగా కానున్నాడు. తుషార్తో రెగ్యులర్గా టచ్లో ఉన్నటువంటి రామచంద్ర భారతి, రామచంద్ర భారతి ద్వారానే ఇవన్నీ కూడా కొనసాగించారు. రామచంద్ర భారతి తుషార్కు రెగ్యులర్గా టచ్లో ఉండి ఎమ్మెల్యేల బేరసారాలకు సంబంధించి నందు ఏదైతే చెప్పాడో, నందు చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఆ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఈ విచారణ ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తోంది. తుషార్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన నేరుగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ బీజేపీలోకి ఎమ్మెల్యేలను తీసుకురావాలన్నటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను మభ్యపెట్టడం, వారిని తీసుకెళ్లడానికి బీజేపీలో చేంజ్ చేసిన తర్వాత అన్ని రకాలుగా సెక్యూరిటీ కల్పిస్తాం, వారికి భరోసాని ఇస్తాం, వారికి డబ్బులు ఇస్తాం, పదవులు ఇస్తామని వారు మాట్లాడినటువంటి మాటలు, కమిట్మెంట్ ఇచ్చినటువంటి ఆ టెక్స్ట్ మెసేజ్ అన్నిటి కూడా దీంట్లో ఇవాళ ఎఫ్ఎస్ఎల్ నివేదికలు కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అయితే కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే నాలుగు టీంలు ఏర్పాటు చేస్తారు. ఈ నాలుగు టీంలకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చేందుకు, నోటీసులు ఇచ్చేందుకు వాళ్ళు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరైతే నాలుగు టీంలకు సంబంధించినటువంటి వాళ్ళు నోటీసులు సర్వ్ చేసి తుషార్ను సైతం తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. తుషార్ని తమకు సంబంధించినటువంటి విచారణ కొరకు మాట్లాడే వ్యవహారం ఏదైతే ఉందో, తుషార్ దీంట్లో ఇప్పటికే ప్రధానంగా నిందితుడిగా కనిపిస్తున్నటువంటి వ్యవహారం కనిపిస్తుంది. తుషార్ మాటలకు అనుగుణంగానే వీళ్ళంతా ఈ పనులు చేశారు. బీజేపీ అధిష్టానంతో తుషార్ టచ్లో ఉన్నాడనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి కాసేపట్లో రాజేంద్ర ఏసీపీ కార్యాలయం తీసుకొచ్చిన తర్వాత ఈ ఎంక్వైరీ, రెండో రోజు ఎంక్వైరీ చాలా కీలకంగా ముందుకు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. We'll be right back.
ఉంటాయి।